సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి క్యాషి అనే లోన్ యాప్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ యాప్ వచ్చేసి నిజంగా లోన్ ఇస్తుందా లేదా, ఒకవేళ ఇచ్చినట్టయితే మనకి ఎంత నుంచి ఎంతవరకు అయితే ఇస్తూ ఉంది, అసలు ఈ యాప్లో లోన్ తీసుకోవచ్చా లేదా అనే దాని గురించి అయితే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫ్రెండ్స్ సీదా టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఈ క్యాషి యాప్లో ఈ క్యాషి లోన్ యాప్ ఏదైతే ఉందో ప్రజెంట్ టైంలో 100 మందిలో కేవలం 5కి మాత్రమే లోన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తూ ఉంది. అది కూడా అప్లై చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇదివరకు ఎక్కడ కూడా వేరే యాప్స్లలో లోన్ తీసుకొని వాళ్ళై ఉండాలి, అలాంటి వాళ్ళకి మాత్రమే ఈ యాప్ అయితే ప్రజెంట్ అయితే లోన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తూ ఉంది. ఇంకోటి ఏంటంటే లోన్ తీసుకునే క్యాండిడేట్ వచ్చేసి సాలరీ పర్సన్ అయి ఉండాలి, వాళ్ళ యొక్క మంత్లీ సాలరీ వచ్చేసి 12,000 పైనే ఉండాలి. సో దీన్ని కూడా మీరైతే దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకనొక టైంలో ఈ క్యాషి యాప్ చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరికి కూడా లోన్ అయితే ఇచ్చింది, బట్ ఇప్పుడైతే అలా ఇవ్వట్లేదు. ఓన్లీ ఫ్రెష్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఏ యాప్లలో కూడా లోన్ ట్రై చేయకుండా డైరెక్ట్ క్యాషి యాప్లోనే ఫస్ట్ లోన్ ట్రై చేస్తున్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ యాప్ అయితే ప్రజెంట్ అయితే లోన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తూ ఉంది. నాకు తెలిసి బహుశా ఇది వరకు లోన్ తీసుకున్న వాళ్ళు ఇంకా క్లియర్ చేయకపోయినట్టయి ఉండాలి, వీళ్ళ ప్రాబ్లం వచ్చేసి అదే అని అయితే అనుకుంటున్నా. సో ఫ్రెండ్స్ ఇందులో చూసుకున్నట్టయితే మనకి స్టార్టింగ్ 1,000 నుంచి 4,000 రూపీస్ వరకు అయితే వీళ్ళైతే లోన్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఇందులో ప్రాసెసింగ్ ఫీజ్ అని చెప్పేసి జిఎస్టీ అని చెప్పేసి మనం స్టార్టింగ్ లోన్ తీసుకున్న టైంలో కొంత కటింగ్ అయితే చేస్తారు. మనం టైంకి పే చేసినట్టయితే వీళ్ళు వచ్చేసి 2,000 పైన ఇవ్వచ్చు, అంటే ఫస్ట్ 1,000 రూపీస్ తీసుకున్న తర్వాత టైంకి పే చేస్తే మళ్ళీ నెక్స్ట్ 2,000 పైన ఇవ్వచ్చు, లేకపోతే 3,000 ఇవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు మనం ఎంత టైంకి పే చేసినా కూడా వీళ్ళైతే 5,000కి అయితే ఎక్కువ అయితే ఇవ్వరు, లాస్ట్ 5,000 వరకే వీళ్ళైతే లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఇందులో మనం డ్యూ డేట్కి ఒక్కరోజు కూడా లేట్ చేసినా కూడా మనకైతే ఆ విపరీతమైన కాల్స్ అయితే వస్తూ ఉంటాయి. సో దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని లోన్ తీసుకోవాలా లేదా అనే దానిపైన మీరైతే ఆలోచించుకొని ఇందులో అయితే లోన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇక ఇది ఇవాళ వీడియో, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.